సో ఈ ఏదైతే నీరుందో మనం బయట కొనుక్కున్న నీరు. ఇది ఏంటంటే మనం రెగ్యులర్గా తాగుతున్న నీరు. ఇది పిహెచ్ ఇండికేటర్ అంటారు. పిహెచ్ మన వాటర్లో ఎంత ఉందో పిహెచ్ అనేది ఇది చెప్తా ఉంటుంది. ఆ నీరు ఏ రంగులో మారుతుందో మీరు గమనిస్తే సరిపోతుంది. చూడండి ఎంత మార్పులు ఉన్నాయి. సో మనం తాగే నీరు ఇది కొనుక్కొని మనం తాగుతున్నాం. ఆ కొనుక్కునే తాగే నీరు ఎలా ఉంది, న్యాచురల్గా వచ్చే వాటర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నీటి మీద ఒక ప్రయోగం చేస్తున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోండి. అంటే ఎటువంటి నీరు మనం తాగుతున్నాం అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది బయట మనం కొనుక్కొని బాటిల్లో కొనుక్కునే నీరు. సో ఇట్లాంటి ఉంటుంది. ఇది మనం ఇంట్లో తాగుతున్న నీరు. ఇది మంజీరే వాటర్ అనుకోండి, మున్సిపాలిటీ వాటర్ అనుకోండి. ఇది మేము సంగ్రహించింది ఏంటంటే నూతి నీరు. సో ఈ నీరు తాలూకు తేడాలు మనం గమనిద్దాం. అంటే ఎటువంటి నీరు తాగితే మన శరీరం ఏమవుతుంది అనేది తెలుసుకుంటున్నాం. సో ఈ ఏదైతే నీరుందో మనం బయట కొనుక్కున్న నీరు, ఈ నీరు ఇది ఏంటంటే మనం రెగ్యులర్గా తాగుతున్న నీరు. దీని తాలూకు విషయం కూడా చూద్దాం. ఇది పిహెచ్ ఇండికేటర్ అంటారు. పిహెచ్ మన వాటర్లో ఎంత ఉందో పిహెచ్ అనేది ఇది చెప్తూ ఉంటుంది. ఈ పిహెచ్ ఇండికేటర్ ఇక్కడ ఎర్రగా ఉంటే దాన్ని ఒకటి నుంచి అలా ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్ ఉంటే ఆరు వరకు ఉంది, ఏడు నుంచి అంటే లైట్ గ్రీన్ ఉంది, అలాగా ఎనిమిది, తొమ్మిది, ఈ పది వరకు వస్తే నీలం కలర్ మారిపోతుంది. ఈ రకమైన తయారవ్వాలి పిహెచ్ అనేది. సో ముందుగా టీడీఎస్ మనం చెక్ చేద్దాం. ఈ వాటర్లో ఉప్పు శాతం, లవణ శాతం ఎంత ఉంది అనేది, టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. ఇది ముందుగా మనకి ఇక్కడ చూపిస్తుంది 50 ఉన్నాయి. అంటే మనం తీసుకోవాల్సింది 200 నుంచి 500 మధ్యలో ఉండాలి, కానీ ఇది ఎంత ఉంది, 50 ఉన్నది. సో అదేవిధంగా మనం ఈ రెగ్యులర్గా ఉండే నూతి నీరు తీసుకుందాం. ఇది ఎంత ఉంది, 190 వరకు ఉన్నాయి. 190 వరకు దాని ఉంది, అంటే దాదాపు 200 దగ్గర ఉంది అనుకోండి. సో ఇటువంటి నీరులో మనం ఎటు నీరు తాగచ్చా లేదా అనేది మీరు తెలుసుకుంటాం. అంటే ఇందులో 50 ఉంది, అంటే అందాల్సిన లవణాలు టీడీఎస్లు తక్కువ ఉన్నాయి. ఇందులో 190 వరకు ఉన్నాయి. అంటే ఇది 200 నుంచి 300 వరకు మనిషి తాగచ్చు ఇలాంటి నీరు. సో మీరు రాగి పాత్రలు వేసుకోండి, వెండి పాత్రలు వేసుకోండి, ఈ నీరు వేసుకున్న ఇదే ప్రాబ్లం. సో తర్వాత ఇది మేము తయారు చేసిన ఆక్సిజన్ పౌడర్. సో ఇందులో 8 రకాల వనమూలికలు ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది, ఇందాక నేను చెప్తున్నట్టు నీటిని అసిడిక్ వాటర్ నుంచి ఆల్కలైన్ మారుస్తూ ఉంటుంది. ఇది ఎటువంటి ఉపాయం చేస్తుందో చూద్దాం. ముందుగా దీంట్లో ఎసిడిక్ ఉందో లేదో చెక్ చేసే ఉపాయం చేద్దాం. అది నీరు ఎలాగుందో చూడండి. ఆ నీరు ఏ రంగులో మారుతుందో మీరు గమనిస్తే సరిపోతుంది. చూడండి ఎంత మార్పులు ఉన్నాయి. సో మనం తాగే నీరు ఇది కొనుక్కొని మనం తాగుతున్నాం. ఆ కొనుక్కునే తాగే నీరు ఎలా ఉంది, న్యాచురల్గా వచ్చే వాటర్ ఎలా ఉంది అనేది పూర్వకాలం నుంచి మనిషి తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని అటే నీరు తాగుతున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఏ రంగులో ఉందండి, మనం తీసుకునేది దాదాపు 5 నుంచి 6 మధ్యలో రంగులో ఉంది. 5 నుంచి 6 తీసుకుంటే అది అసిడిక్ వాటర్. ఇది ఎలా ఉంది, 7 నుంచి 8 మధ్యలో ఉంది. మీరు ఎక్స్పెరిమెంట్లు చేసుకునే తీసుకోవచ్చు. ఇలాంటి నీరు తాగడం వల్ల, ఈ ఏదైతే అసిడిక్ వాటర్ నీరు తాగడం వల్ల వాళ్ళకు వచ్చే సమస్యలు ఇందా చెప్తున్నాం, కాళ్ళ పగుళ్ళు కానీ, కిడ్నీలో స్టోన్స్ కానీ, జుత్తు ఊడిపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అదే రకంగా ఈ నీరు తాగడం వల్ల కిడ్నీలో సమస్యలు తగ్గుతాయి, డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఉండదు, డీహైడ్రేట్ అవ్వదు బాడీ, అండ్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ వాళ్ళు ఎక్కువ చలాకీగా ఉంటారు. జుత్తు ఊడిపోవడానికి సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకోండి. ఇలాంటి నీరు తాగాల, ఇలాంటి కొనుక్కొని ఇలాంటి నీరు తాగాల. ఇది చాలా విషయం అర్థం చేసుకొని, ప్రతి రెండు ఒకటి నీరులాగే ఉంటాయి కానీ ఎటువంటి నీరు తాగుతున్నావు ఇక్కడ ఇంపార్టెంట్. సో దానికి కష్టంగా ఇప్పుడు మనం ఆల్కలైన్ వాటర్ తాగాలా లేకపోతే ఆర్వో వాటర్ తాగాలనేది, ఇది ఆర్వో వాటరే, వీడి కంపెనీ వాటర్ రాసుకున్నది, ఇది ఆర్వో మినరల్ యాడెడ్ అని రాసుకున్నాడు ఇక్కడ. సో ఈ ఇటువంటి నీరు తాగితే మనకి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడో చెప్పాం. ఇదే నీరు తాగితే ఎటువంటి మార్పులు వస్తాయో మీరు గమనించుకోండి. అంతేకాకుండా ఈ నీరును మీరు రాగి పాత్రలు వేసి తాగుతున్నారన్నా అదే పాల్ట్. దాంట్లో రాగి ఏం చేయదు, రాగిని ఇంకా వేడి చేస్తుంటుంది. దానికి మేము ఈ ఆక్సిజన్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేస్తాం. ఈ ఆక్సిజన్ పౌడర్ అనేది ఇట్లా నీటిలో చిటికడించేసుకొని ఇలా వేసుకోవడం వల్ల కొంచెం చూద్దాం ఈ నీటిలో ఉండే మార్పులు చూద్దాం.
మెల్లగా గమనించారు ఇందాక లైట్ కలర్ గ్రీన్గా ఉండేది మెల్లగా డార్క్ కలర్ గ్రీన్గా తయారవుతుంది. దీని తర్వాత ఇందాక ఉండే 50 ఏదైతే సాల్ట్స్ ఉన్నదో టీడీఎస్ వాల్యూస్, ఇప్పుడు దాని అమాంతంగా 94కి వెళ్ళిపోయింది. 94 అందులో మినరల్ యాడెడ్ అయినాయి. ఇది యాడెడ్ మినరల్స్ అంటే అందులో సాల్ట్స్ అనేది యాడ్ అవుతున్నాయి. సో ఇది గమనించాలి. దీన్ని ఒక అరగంట సేపు దాన్ని అలాగ ఉంచుకోవడం వల్ల, దీన్ని అరగంట సేపు ఉండడం వల్ల దానిలో రిప్లికేషన్ స్టార్ట్ అవుతుంటుంది. అందులో ఉండే వాల్యూస్ అనేది అమాంతంగా పెరుగుతూ ఉంటుంది. గంట ఉంచితే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇంకా ఎక్కువసేపు ఉంటే దీన్ని మెల్లమెల్లగా దీని రంగు అనేది మారుతూ, అది ఎలా వస్తుందంటే పూర్తిగా ఆల్కలైన్ మారిపోతుంది. సో ఆల్కలైన్ ఎప్పుడైతే మారుతుందో, ఆల్కలైన్ సిస్టమ్ ఎప్పుడైతే మారుతుందో, శరీరంలో మార్పులు అనేది అంటే ఈ జుత్తు ఊడిపోవడం సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు అనేవి తగ్గే ఛాన్స్ ఉన్నాయి. చూడండి మరొకసారి నేను చేస్తున్నాను. అది ఎప్పుడైతే మెల్లమెల్లగా మనం కలుపుకుంటూ తాగాలి. ఇప్పుడు చూడండి రెండు ఒకే రంగులోకి వచ్చేసినాయి. సో ఎసిడిక్ వాటర్ కాస్త ఆల్కలైన్ తయారైంది. టీడీఎస్ వాల్యూస్ కూడా అమాంతంగా పెరిగాయి. ఇప్పుడు టీడీఎస్ వాల్యూస్ ఒక్కొక్క హాఫ్ అన్ అవర్కి మీరు చెక్ చేసుకునికొలది, దాంట్లో టీడీఎస్ వాల్యూస్ పెరుగుతుంది. ఇప్పుడు 110 అవుతున్నాయి. ఈ రకమైన మార్పులు అనేది మనం నీట్ ద్వారా మనం తెలుసుకోవాలి. సో అందుకు మాత్రం కొన్ని రకాలైన న్యాచురల్గా తయారు చేసేవన్న కొన్ని వనమూలికలు మనం వాడుతుండాలి నీటిలో. అంతేగాని గుడ్డిగా ఏదో మన డబ్బులు ఉన్నాయని చెప్పేసి మేము మినరల్ వాటర్ తాగుతున్నామని ఇలాంటి వాటర్ తాగడానికి అవకాశాలు తక్కువ ఇవ్వాలి. తప్పదు. కొన్ని రోజుల్లో ఏంటంటే మనం పూర్వకాలంలో మరచంబులు వేసుకొని తిరిగేవారు, లేకపోతే ఇంటి నుంచి వాటర్ పట్టుకొని వెళ్ళారు. అలాంటిది కాకుండా ఎప్పుడైతే మనం ఈ న్యాచురల్ వాటర్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో, నీటి మీరే గమనించవచ్చు ఎంత లైట్ గ్రీన్గా ఉండేదికి వస్తే డార్క్ గ్రీన్ తయారవుతుంది. టీడీఎస్ వాల్యూస్ పెరుగుతున్నాయి. ఇంకొంచెం మేము ఈ సమయంలో కొందరికి ఈ కరోనా బాధితులు అని చెప్పేసి అంటూ ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తాం, ఆల్కలైన్ వాటర్ ఎక్కువ ఇస్తాం. ఎక్కువగా ఆల్కలైన్ వాటర్ ఇవ్వడం వల్ల లోపల ఉండే వైరస్ అంతా తగ్గుతుంది. తగ్గడం వల్ల వాళ్ళకి దాహం అనేది మొత్తం నార్మల్గా వస్తుంది. సో అందుకు మాత్రమే ఇలాంటివి వస్తారు. సరే ఇందులో ఏం చేస్తాం, ఈ పౌడర్లు ఏం చేస్తాం, ఆవు పేడ పిడక పేడ కింద పడకముందే పట్టుకొని ఆ పిడకని ఆ పేడని పిడకలుగా మార్చుకుంటాం. దాంట్లో హోమం చేసినప్పుడు, అగ్నిహోత్రం కానీ ఏమైనా హోమం చేసినప్పుడు నెయ్యి వేస్తాం. కొన్ని రకాల సమిదలు వేసుకొని ఆ అయిపోయిన తర్వాత వస్త్రకాలతో చేసి మెత్తన పౌడర్లా తయారు చేసుకుంటాం. ఆ తయారు చేసిన భస్మం ఏదైతే ఉందో విభూది అంటాం. ఆ విభూదిని కొన్ని రకాల ప్రక్రియలు చేసిన తర్వాత మెత్తని పౌడర్లా తయారవుతుంది. దాంట్లో మనం వట్టివేర్లు, సుగంధాలు, లేకపోతే కుంకుమ పువ్వు, ఇంకా చెప్పుకోవాలనుకుంటే తులసి, లవంగాల పొడి, ఈ కర్పూరం ఇలాంటివన్నీ వేయడం వల్ల ఒక తీర్థం తాగినంత ఫీలింగ్స్ వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నారంటే పిల్లలకి తాగే అలవాటు ఉండదు, నీరు తాగే అలవాటు ఉండదు. దానికోసం మనం ఇందులో యాడెడ్ ఫ్లేవర్స్ కొంచెం నన్నార కలుపుకుంటాం, తీపిగా తయారవుతుంటుంది. ఆ తీపిగా తయారవడం వల్ల ఎక్కువ తాగుతారు, నీరు ఎక్కువ ఇష్టంగా ఎక్కువ తాగుతుంటారు. దానివల్ల వాళ్ళకి వచ్చే చర్మ సమస్యలు కానీ, కిడ్నీలో ప్రాబ్లమ్స్ కానీ, బోన్స్ సమస్యలు కానీ, లేకపోతే ధాతు మజ్జ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ తగ్గుతూ ఉన్నాయి. సో ఈ రకమైన ఏవైతే న్యాచురల్గా ఉండే వాటర్ మీరు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి మరొకసారి ఆశిస్తున్నాం. ఇలాంటి తయారీ విధానాలు కూడా మనం నేర్పిస్తుంటాం. అండ్ వాళ్ళ ఊర్లో వాళ్ళే తయారు చేసుకునే విధంగా మనం చూస్తాం. ప్రతి ఒక్కరు ఒకే రకమైన వాటర్ తాగకూడదు. మీ భూమిలో ఎటువంటి లవణాలు ఉన్నాయి, మీ భూమిలో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి, దాని తగ్గట్టు మార్చుకోవాలి. అది వంటకు కానీ, ఒంటికి కానీ, తాగేది కానీ, ఏదైనా ఒకటే ఉంటుంది. మార్పు ఉంటే మంచిది. చాలా వరకు మన స్నానం చేసే వాటిల్లో చాలామంది దురదలు వస్తున్నాయి అంటాం. దానికి మేము చెప్పేది ఏంటంటే మీరు వాటర్ చూస్ చేసుకోండి. మీ వాటర్లో ఎక్కువ ఉప్పు ఉంది అంటే టీడీఎస్ వాల్యూస్ 1000 దగ్గర ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే చర్మ సమస్యలు పొడిబారిపోతుంది. అదేవిధంగా వంటకు కూడా మనం బయట నుంచి కొనుక్కునే వాటర్ వాడతాం, అది చాలా తప్పు. అందులో కూడా ఆల్కలైన్ ఉందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత అన్నానికి అన్నం వార్చుకున్నప్పుడు అటువంటిది కూడా మంచిగా ఉండాలి. దాని తర్వాత లాస్ట్లో మనం తాగే నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి, అండ్ కెమికల్ కాకుండా ఉండాలి. ఈ ఎక్స్పెరిమెంట్ని మరొకసారి మీరు గమనించగలరు. ఇన్ కేస్ ఏమైనా సందేహాలు ఉంటే తెలియపరచగలరు. సో ఇటువంటి వాటర్ తాగాలా లేకపోతే ఇటువంటి వాటర్ తాగాలా మనం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఆల్కలైన్ వాటరు, ఇది ఇప్పుడు అసిడిక్ నుంచి ఆల్కలైన్ తయారైన వాటర్. ఇలాంటి వాటర్ తాగడం వల్ల మనకి శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే న్యాచురల్గా ఉండే వాటర్ ఎప్పుడైతే తాగుతున్నామో శరీరం అనేది చాలా 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 ఆనందంగా అంటే ఆరోగ్యంగా తయారవుతుందని మా ఉద్దేశం. ఎవరైతే ఇంతవరకు తీసుకునే వాళ్ళు కూడా చాలా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇది తయారు చేసుకునే విధానం కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నాం. లేదంటే ఎప్పుడైనా మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో దానికి వచ్చి మీరు తెలుసుకోవాలనుకొని మరొకసారి కోరుకుంటున్నాం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.